దాడికి ఉక్కబోత తప్పేటట్లు లేదే. రాజకీయాల్లో పార్టీల కంటే కూడా వ్యక్తిగత సంబంధాలే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ రకమైన విభేదాలు శత్రుత్వం వల్ల ఒకరు ఓ పార్టీలో ఉంటే మరొకరు ఇంకో పార్టీలో ఉంటారు. అయితే ఏకశిలా సదృశ్యంలో రాజకీయాలు మారిపోతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీయే శరణ్యమని ఆ వైపుగా నేతలు దూసుకు వస్తూ ఉంటే అంతవరకు అక్కడ ఉన్న వారికి చాప కిందకు నీళ్లు వస్తాయన్న భయం సహజంగా ఉంటుంది. పార్టీ హైకమాండ్కి మాత్రం అందరూ వస్తే పార్టీ బలోపేతం అవుతుందని ఆశ ఉంటుంది. అలా జరగాలని కోరుకుంటారు కూడా. అయితే రాజకీయ గణితంలో ఎప్పుడూ ఒకటి ఒకటి రెండు కావు, జీరో కూడా అవుతాయి. విశాఖ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అదే జరుగుతోందనిపిస్తోంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు కుటుంబం మొత్తం వైసీపీలోకి చేరిపోవడంతో అందులో ఉన్న మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు ఒక్కబోత తప్పడం లేదని అంటున్నారు. ఒకప్పుడు దాడి వీరభద్రరావు ఆడారి కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉండేవారు. టీడీపీలోనే దశాబ్దాలుగా రాజకీయం చేసిన ఈ కుటుంబాలు ఎప్పుడూ కూడా గ్రూప్ ఫోటోలో కనిపించలేదని అంటున్నారు. దాడి వీరభద్రరావు మంత్రిగా టీడీపీలో పనిచేసినా కూడా పార్టీ పరంగా జిల్లాలో తెర వెనక ఆడారి తులసిరావు చక్రం తిప్పేవారంటారు. ఇక గత 7 ఏళ్లుగా దాడి టీడీపీకి దూరంగా ఉన్నారు. వైసీపీలో చేరి బయటకు వెళ్లి మళ్లీ అదే పార్టీలో ఎన్నికలకు ముందు వచ్చి చేరారు. ఇప్పుడు పార్టీ కూడా అధికారంలో ఉన్నందువల్ల తనకు ఏదో పదవి దక్కుతుందని దాడి వీరభద్రరావు ఆశిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఆడారి కుటుంబం వైసీపీలోకి రంగప్రవేశం చేయడంతో దాడి వీరభద్రరావుకి ఏం తోచడం లేదని అంటున్నారు. ఇక విశాఖ జిల్లాలో బలమైన గౌర సామాజిక వర్గం నుంచి అంగబలం అర్ధబలం పుష్కలంగా కలిగిన ఆడారి కుటుంబం రావడంతో సహజంగానే హైకమాండ్కి వారి మీదనే చూపు ఉంటుందని అంటున్నారు. పైగా జిల్లాలో ఉన్న పట్టుతో రాజకీయంగా ముందుకు దూసుకుపోయే ఆడారి కుటుంబం ఇప్పుడు వైసీపీలో హవా చలాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ ఇప్పుడు వైసీపీలో చురుకైన పాత్రకు రెడీ అవుతారని అంటున్నారు. జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన తర్వాతనే ఆయన తాను ఏం కోరుకునేది చెబుతారని అంటున్నారు. దీంతో దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఆడారి కుటుంబం మొత్తం వైసీపీలో చేరిన సందర్భంగా జిల్లాకు చెందిన వైసీపీ నేతలంతా జగన్ వద్దకు వెళితే దాడి వీరభద్రరావు కుటుంబం మాత్రం దూరంగా ఉండిపోవడాన్ని బట్టి చూస్తే దాడి వీరభద్రరావు ఈ పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉంటున్నారని అంటున్నారు. చూడాలి మరి ఆయన ఏ విధంగా బయటపడతారు.